ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైమ్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైమ్. అందమైన భార్యకి అమాయకపు భర్త దొరికితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర లాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. పులి నుంచి జింక తప్పించుకోవచ్చు, పాము నుంచి కప్ప తప్పించుకోవచ్చు, కానీ సచిన్ హెగ్డే నుంచి ఒక క్రిమినల్ కూడా తప్పించుకోలేడు. సార్ 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 సీనియర్ కారణంలో మడ్డు జరిగింది సార్. పద ఏంటి షిట్ అన్నావు? సెవెన్ చూసినప్పుడు సినిమాలో అలాగే అంటారు కదా సార్. ఇది దారుణమైన హత్య సార్. ఇది హత్య కాదు, మరి ఫుల్ గా తాగి కిక్కుల వాడికి వాడి పొడుచుకొని వచ్చాడు. ఇది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలరు? నేను శవం ఎక్స్ప్రెషన్ ని బట్టి హత్యో ఆత్మహత్య చెప్పగలను. అదేలా సార్, వీడు ఫుల్ గా తాగాడు, బతికితే ఏంటి పోతే అంటే బొంగుల జీవితం కసక్కి తాగి అలా ఎక్కువ పెడితే వాడికి వాడు చచ్చినట్టు. పెళ్ళాం పెట్టే టాచులకి చచ్చాడు అనుకో, ఇలా నాలుగు బయట పెట్టి చచ్చినట్టు. నాలుగు పెట్టి ఎందుకు చచ్చిపోతారు సార్? నాలుగుతో చూసే రుచులే చూడరా, ఆడదాని రుచులు చూడకురా అని అందరికి చెప్పి ఇలా నాలుక బయట పెట్టి ఎక్స్ప్రెషన్ తో చేస్తాడు కదా. మరి లైవ్ ఫెయిల్ అయినాడు ఏ ఎక్స్ప్రెషన్ తో చచ్చిపోతాడు సార్? వాడు ఎక్స్ప్రెషన్ లేకుండానే చేస్తాడు. ఎందుకు సార్? ఉన్న ఎక్స్ప్రెషన్ లని దాని దగ్గర పెట్టేస్తే వాడి దగ్గర ఏముంటుంది పెట్టడానికి? మీరు మామూలు సిఐడి కాదు సార్. అది నాకు తెలుసు, కానీ ఆ శవాన్ని వెనక తీసుకెళ్లి ఆ కేసు క్లోజ్ చేసి ఆ ఫైల్ కూడా క్లోజ్ చేసి. ఓకే సార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇందాక లోపల ఆవిడ మాయావిడ ఒకసారి బయటికి పిలవరా. మాయావిడ బయటికి పిలవడం నువ్వు ఎవరంటున్నాను? సిఐడి సచిన్ హెగ్డే. పక్కింట్లో హత్య జరిగింది. అచ్చిగా సార్? నువ్వు శవాన్ని ఫాలో అవ్వు, నన్ను ఫాలో. నిన్న పక్కింట్లో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నిన్న పక్కింట్లో హత్య జరిగింది, మీ ఇంట్లో దర్యాప్తుకు వచ్చాను. పక్కింట్లో హత్య జరిగితే మా ఇంట్లో దర్యాప్తు ఏంటండి? దరిద్రంగాను పక్కిల్లు కదా, మర్డర్తో సంబంధం లేకపోయినా పోలీసుల ప్రభావం ఉంటుంది. అర్థమైందా? నిన్న పక్కింట్లోంచి మీరు అరుపులు ఏమైనా విన్నారా? నాకేం వినపడలేదు. నాకు వినపడ్డాయి. నువ్వు పక్కకు జరుగు. అవును, మీ ఇద్దరు మొత్తం ఈ గ్యాప్ ఏంటి? మీరే కదండి పక్క జరగమన్నారు, జరిగిన తర్వాత గ్యాప్ ఉండరా? ఈ గ్యాప్ కాదు, ఈ ఏజ్ గ్యాప్ ఏంటని అడుగుతున్నా. ఆయనకి బాగా ఆస్తుందని నన్ను ఇచ్చి కొట్టు పెట్టేశారు. ఓ, ఆస్తి ఉంటే పిచ్చాక కూడా తమలపాకు అవుతుంది అన్నమాట. పిచ్చాక ఎవరండి? నాగబాబు గారు అడుగు చెప్తారు. పేరు? కుమారి. ఓ, 21 ఏ? కాదండి, ఒట్టి కుమారి. నా మీద మీ ఫీలింగ్ ఏంటి? ఏమండి మావిడికి మీ మీద ఫీలింగ్ ఉండడం ఏంటి? దర్యాప్తు అన్నప్పుడు నా ఫీలింగ్ తనకు చెప్పాలి, తన ఫీలింగ్ నేను తెలుసుకోవాలి, దీన్నే దర్యాప్తు అంటారు. మీరు దర్యాప్తు చేస్తున్నట్టు లేదు సార్, మా ఆవిడని కబ్జా చేస్తున్నట్టుంది. వీడి ప్రస్టేషన్ చూస్తుంటే ఆ హత్య వీడే చేశాడేమో అనిపిస్తుంది గోపాల్ నాకు. సార్, కోడిని కోస్తుంటేనే నాకు చూడడం చాలా భయం సార్. నేను హత్య చేయడం ఏంటి సార్? ఏంటి గోపాల్ గారు, అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే దర్యాప్తులు అలాగే ఉంటాయి. ఒకసారి మీ నంబర్ చెప్పరు. ఆవిడ నెంబర్ మీకు ఎందుకండి? ఎందుకు అడుగుతున్నారు మీరు? మీ ఆవిడతో నేను టచ్ లో ఉండడానికయ్యా. మా ఆవిడతో మీరు టచ్ లో ఉండవండి. దర్యాప్తు కోసం వీడు దర్యాప్తుకు సహకరించట్లేదంటే ఆ కేసుకి ఈ కేసుకి బాగా లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది గోపాల్ నాకు. సార్ అర్థమైంది సార్, మీకు మా ఆవిడ నెంబర్ కావాలి, రాసుకోండి సార్. 9333 మీరు చెప్పండి. ఏ, నేను చెప్తున్నాను కదా, మళ్ళా మా ఆవిడ ఎందుకు? చిలక గొంతుకి కాకి గొంతుకి తేడా ఉంది. కాకి ఎవరండి? రోజా గారిని అడుగు చెప్తారు. 9333. ఓకే, ఐ విల్ టచ్ విత్ యూ అగైన్. నువ్వెందుకు ఇంకా ఎక్కడ నిలబడ్డావు? నాడు లోపలికి వెళ్ళి పడుకుందాం. నా చేతిలో అయిపోయాడు. ఏంటి ఎదబేడా కోలం ఏంటి అసలు? నమస్కారం సార్. ఆవిడ ఎక్కడ? బెడ్రూమ్ లో ఉంది సార్. సార్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాడండి సార్, దర్యాప్తు కోసం. బెడ్రూమ్ లో దర్యాప్తాడు సార్? ఏంటి సార్ గోపాలం గారు, అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే దర్యాప్తులు బెడ్రూమ్ లోనే జరుగుతాయి. మీ ఆవిడ పిల్ల కుమారి,
ఓ కుమారి బయటికి వెళ్ళాడు. ఏంటి బంగారం, నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావు? నువ్వు కట్ చేస్తే నేను ఎంత హట్ అయ్యానో తెలుసా? మా ఆవిడతో దర్యాప్తు చేస్తున్నారా? లవ్లీగా మాట్లాడుతున్నారా? నేను దర్యాప్తు లవ్లీగానే చేస్తాను. ఇలాగే ఉంటుంది నా దర్యాప్తు. చెప్పు బంగారం, ఫోన్ ఎందుకు కట్ చేసావు? నేను కట్ చేయలేదు, ఆయనే కట్ చేశాడు. నా ఫోన్ కట్ చేసింది నువ్వేనా? వీడు నా ఫోన్ నే కట్ చేశాడంటే 100% ఈ హత్య వాడే చేశాడు గోపాల్. సార్ ఆ ఫోన్ కట్ చేయడానికి హత్యకి సంబంధం ఏంటి సార్? ఉంది. శవం చచ్చిపోయేటప్పుడు నీ ఇంటి సైడ్ ముఖం ఇలా పెట్టుకొని చచ్చిపోయింది. అలా ఎలా చచ్చిపోతుంది సార్? గోపాల్ ఆ శవాన్ని తీసుకురా. ఓకే సార్. ఇక్కడ కూర్చోబెట్టు, చూడు శవం ఎవరిని చూస్తుంది. ఆడు చూస్తున్న వేపు నేను ఉంచున్నాను కాబట్టి చూస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు చూడమనండి. అది చూడు, వెంకి పెళ్లి సుబ్బి సావుకి వచ్చిందని నువ్వు చచ్చిపోయి నన్ను చంపుతావింట్రా, నువ్వు చచ్చిపోయి నన్ను చంపుతావింట్రా. వీడు చచ్చిన శవాన్ని ఇంతలా కొడుతున్నాడంటే వీడు బతుకున్నప్పుడు వాడిని ఎంతలా కొట్టి చంపుకుంటాడు వీడు? రామ 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 రామ, ఈ హత్యకు నాకు ఏం సంబంధం లేదు సార్. అది తేలాల్సింది దర్యాప్తులో. అర్థమైందా? నువ్వు చేసిన నేరానికి నీకు శిక్ష ఏంటో తెలుసా? ఉరి శిక్ష ఎక్కువ. నేను కుమారి ముఖం చూసి ఎంతో కొంత నీకు శిక్ష తగ్గిద్దాం అనుకుంటే నువ్వు మళ్ళీ ఉరికమ్మ ఎక్కేలా బిహేవ్ చేస్తున్నావు. మా ఆవిడ ముఖం చూసి నాకు శిక్ష తగ్గించడం సార్? కొన్ని పాయజన్కి కొన్ని విరుగుడులు ఉంటాయి. నువ్వు చేసిన ఈ పాయజన్కన్నీ పనికి మీ ఆవిడ నీకు విరుగుడు. అర్థమైందా? గోపాల్ వీడికి శవాన్ని అప్పగించు. ఓకే సార్. ఈ శవం నాకెందుకు సార్? వాడు బతుకున్నావని శవం చేసింది నువ్వు, ఇప్పుడు శవం ఎందుకు సార్ అంటావు? శవానికి సారీ చెప్పు. శవానికి సారీయా? ఏంటండి గోపాలం గారు, అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే శవానికి కూడా సారీ చెప్పాలా? కుమారి, ఈ కేసుకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడగాలి మిమ్మల్ని. మీరు నాతో రండి. ఎక్కడ తీసుకెళ్తున్నా పిల్లల్ని? ఎవరు లేని చోటికి. ఎందుకు? దర్యాప్తు కోసం. ఈ కేసులో మొత్తం దర్యాప్తు చేసేంత వరకు మీ ఆవిడ నాతోనే ఉండాలి. మరి శవం నీతో ఉండాలి. ఏంద్రా నువ్వు, నువ్వు చచ్చిపోవడం కాదు నన్ను సంకరం ఎత్తుకున్నావు, ఆ ఆవిడేమో మా సాగుని సంకరం పెట్టుకుపోతున్నాడు దరిద్రుడా. ఇందాక నుంచి కొట్టి చంపుతున్నావు, చచ్చిపోతే ఎవరు బాధ్యుడు? నువ్వు చచ్చిపోలేదా? ఏంటి బొంగు చచ్చేది? మరి శవన్ డ్రామా ఏంట్రా? లేకపోతే ఒక రోజు నీ పెళ్ళాన్ని చూస్తే బండబూతులు తిడతావా? పెళ్లి పటాకులు లేని విధవా అంటావా నన్ను? ఇప్పటి నుంచి నీకు పెళ్లి పటాకులు లేని విధవలా నువ్వు బతకాలి. గోపాలం గారు ఆడు చచ్చిపోలేదు సార్, బతికే ఉన్నాడు సార్. ఆడు సచ్చినా బతికినా అందమైన పెళ్ళాన్ని చేసుకున్నావు కాబట్టి దర్యాప్తులు ఇలాగే ఉంటాయి. పక్కింటోడు శవంలా యాక్సైడ్ ఏంటి, ఆ సిఐడి గాడు శమ్మకి చంద్రలాగా పక్కింటోడు పిల్లని ఎత్తు పోవడం ఏంటి, ఏంటి గోల నాకు? ఆడు సిఐడి కాదు శమ్మకి చంద్రయే. మరి ఈ గెటప్ లో వచ్చాడేంటి? ఆడి సింక్ అవ్వాలి కానీ ఏ గెటప్ అయినా వేసేస్తాడు. అమ్మో నచ్చిందండి. నిహారిక లవ్ అదర్స్ వైఫ్ అనేది చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు మన చంద్ర గారు స్కిట్స్ లో. నేను చూసాను అది 3 పార్ట్స్ లాగా చేశారు కదా ఇంతకు ముందు టికెట్. అవునండి, బాగుండేది. అంటే మీ జానర్ లాగా వెళ్ళిపోయింది, చాలా ఫన్ ఉంది. నాగ్ బాబు సార్ కంటెంట్ బాగుంది చంద్ర, గుడ్ స్కిట్. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, పక్కింటోడు తిట్టాడని శవం వేషం వేసి వాడు పెళ్ళం లేచిపోయేలాగా చేయటం అనేది బాగుంది. ఎక్స్ట్రా